హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఐఎన్ఎస్ విక్రమాదిత్య గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. భారత్లో ఐఎన్ఎస్ విక్రమాదిత్యను అరబ్ సాగర్లో ఉంచింది. ఈ పనికి భారత్ ఎప్పుడూ శ్రీకారం చుట్టింది. అంటే ఎప్పుడైతే చైనా, పాకిస్తాన్ భారత్పై పన్నాగాలు పన్నడం మొదలుపెట్టాయో, కశ్మీర్ విషయంలో చైనా మరియు పాకిస్తాన్ కూడిక జరిగిందో, మరి మీరు చైనా మరియు పాకిస్తాన్ సబ్మెరైన్ మరియు డెస్ట్రాయర్ ఫ్రిజెట్ని కలిపి సముద్రంలో ఉంచారు. ఐఎన్ఎస్ విక్రమాదిత్య పూర్తి స్థాయిలో సిద్ధం చేసి రంగంలోకి దించారు. ఈ ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై MiG-29ని నిలిపి ఉంచారు. నావల్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ ఎంఎస్ పవర్ నిర్ణయించుకున్నారు. అరబ్ సాగరంలో విక్రమాదిత్యను ఉంచడంలో సఫలం పొందారు. మరి ఈ ఐఎన్ఎస్ విక్రమాదిత్యని సముద్రంలో ఉంచి చైనా మరియు పాకిస్తాన్కి ఏం చెప్పదలిచింది అంటే, అరబ్ సాగర్లో ఈ రెండు దేశాలు చేసే పనిపై భారత్ దృష్టి ఉంటుంది అని. ఇక భారత్ యొక్క రెండవ యుద్ధ ఆయుధం ఎల్సీఏ తేజాస్ ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై సేఫ్ ల్యాండింగ్ చేసి ఇతిహాసాన్ని సృష్టించింది. సముద్రంపై యుద్ధ పోరాటం చేసే యుద్ధ విమానాల్లో ఐఎన్ఎస్పై ల్యాండ్ అయిన మొదటి యుద్ధ విమానం. దీంతోపాటు భారత్ ద్వారా 20 ఏళ్లుగా కష్టపడిన వాటికి ఫలితం దక్కుతుంది. ఈ విధంగా చేసి భారత్ ముందంజలో ఉంది. అయితే సింగిల్ సీటర్ యుద్ధ విమానమైన తేజస్ 230 కిలోమీటర్ల వేగం ప్రతి గంటకి కలిగి డెక్పై ల్యాండ్ అయింది. తేజస్కి వెనక అమర్చబడిన అరెస్టర్ హుక్ని కిందికి చేసిన తర్వాత తేజస్ యొక్క ప్రోటోటైప్ ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ఉన్న మూడవ అరెస్టర్ వైర్ని పట్టుకుంది. దీని ద్వారా 2 నిమిషాల్లో యుద్ధ విమానాన్ని పూర్తిగా ఆపగలుగుతుంది. తేజస్ యొక్క ప్రోటోటైప్పై పనిచేసే టీం విక్రమాదిత్యపై పనిచేసే రెండవ ప్రోటోటైప్ని దించబోతోంది. అలాగే తేజస్ టేక్ఆఫ్ విషయాలను తెలుపుతుంది. మరి రానున్న 10 రోజుల్లో ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై 20 కంటే ఎక్కువ వాటిని ల్యాండింగ్ మరియు టేక్ఆఫ్ చేయనున్నట్లు సమాచారం. హిందుస్థాన్ ఎయిర్ ఇంజిన్ ద్వారా తయారు చేయబడ్డ ఈ ట్విన్ ఇంజిన్ ఆయుధం ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై ఉన్న రష్యా ద్వారా తయారు చేయబడ్డ MiG-29ని రీప్లేస్ చేయగలదు. మరి చూశారు కదా, ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి. మరికొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.